హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్తో పాటుగా దాంతోపాటు అఫిలియేటెడ్గా ఉన్నటువంటి డేటాను కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. మరి ఈరోజు ఆసక్తికరమైనటువంటి టాపిక్, రైల్వేలో కూడా అనేక సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఏదంటే మైటోకాండ్రియా. దీన్నే మనం సాధారణంగా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం, కణశక్తి భాండాగారము అని చెప్పి అంటామండి. మైటోకాండ్రియాను కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే కొల్లికర్ అనే ఒక వ్యక్తి, తర్వాత పల్లేడ్ అనే వ్యక్తి. మైటోకాండ్రియాకి దీని పేరే రా బాబు మైటోకాండ్రియా అని చెప్పిన వాడు ఏమంటే సి బెండా. మైటోకాండ్రియాని 1857 ముందు ఏమని పిలిచేవారు సార్ అంటే దీన్ని బయోబ్లాస్ట్ అని చెప్పేసి అనేవారు. మైటోకాండ్రియా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన 1857. ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. రైల్వేలో గత కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి పరీక్షల్లో ఎప్పుడు అడగలేదు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అడగలేదు. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది, ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది మైటోకాండ్రియా. మైటోకాండ్రియా యొక్క లొకేషన్ ఎక్కడ అని మీకు డౌట్ వస్తుంది. ఇదంతా కణం కదమ్మా, కణం మధ్యలో కేంద్రకం అంతే కదా. కేంద్రకం చుట్టూ ఈ ద్రవరూప పదార్థం, లాస్ట్ వీడియోలో మాట్లాడాం కదా, దీన్ని ఏమంటాం మనం, సైటోప్లాజం అంటాం. ఏమని పిలుస్తామండి? సైటోప్లాజం. తెలుగులో ఏమంటారు? కణ ద్రవ్యం అంతే కదా, కణ ద్రవ్యం. దీని లోపల మధ్య మధ్యలో తేలుతూ ఉంటాయి, కొన్ని కొన్ని ఈత్తా ఉంటాయి నీటి లోపల. నీటి లోపల ఎట్లయితే ఈత్తా ఉంటాయో అలా ఈత్తా ఉంటాయి అన్నమాట ఈ లోపల ఇలాగ. సో వీటిలో ఏమంటారంటే సెల్ ఆర్గానెలిస్. ఇలా తేలియాడుతూ ఉన్నటువంటి వాటిలో ఏమంటారంటే సెల్ ఆర్గానెలిస్, ఓకేనా? సో క్లియర్గా రాద్దాం. సెల్ ఆర్గానెల్లిస్, తెలుగులో అయితే కణనాంగాలు అంటారు. ఈ కణనాంగాలు తేలియాడుతూ ఉంటాయి. కణనాంగాల్లో ఒక కణనాంగం ఎవడంటే మిస్టర్ మైటోకాండ్రియా. అదేందా, మిస్టర్ మైటోకాండ్రియా. వీడి గురించి మనం మాట్లాడుకుంది, మైటోకాండ్రియా గురించి. మైటోకాండ్రియా కనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరో మీకు తెలిసి, ఇద్దరు కనుక్కున్నారు, ఒకటి బారసాల్లో వేశాడు. దానికి ముందు ఇంకో బయోబ్లాస్ట్ పిలిచేవారు 1857. ఆ రోజు సిపాయి త్రిబోర్డు జరిగింది ఆ సంవత్సరం, మీకు తెలిసిందే కదా, ఓకేనా? మరి అంటే మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా చుట్టూ రెండు లేయర్స్ ఉంటాయండి, రెండు పొరలు ఉంటాయి, డబుల్ మెంబ్రేన్. సార్ మీరు లాస్ట్ వీడియోలో కూడా డబుల్ మెంబ్రేన్ అన్నారు, ఎందుకు సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఏ కణంలో అయితే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుందో, న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబర్ ఉంటుంది. ఇదేంటి? న్యూక్లియర్ మెంబ్రేన్, కేంద్రక త్వచము అంటారు, ఓకేనా? న్యూక్లియర్ మెంబ్రేన్. ఏ కేంద్రకం చుట్టూ అయితే కేంద్రక త్వచం లేదా న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుందో అందులో ఉన్నటువంటి సామాన్లు ఉన్నాయి చూసారా, ఏంటి ఇవన్నీ, ఈ కరణాంగాలు, వీటిలన్నిటి చుట్టూ లేయర్ ఉంటుంది. అదే మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే చూడండి, మైటోకాండ్రియా ఆర్ నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. కణం యొక్క కణశక్తి భాండాగారం పవర్ హౌస్ అని అంటాం, ఎందుకంటే శక్తిని ఏటీపీ రూపంలో ఇస్తుంది. అర్థమైందా? మళ్ళీ మీకు డౌట్ వచ్చేస్తుంది, ఏటీపీ అంటే ఏంటి సార్? ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏంటన్నా? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. బాబు ఒక ఏటీపీ అంటే 7200 క్యాలరీస్ అమ్మా, ఓకేనా? ఏటీపీని ఎవరు కనుక్కున్నారు, ఓకేనా? ఏటీపీని ఎవరు కనుక్కున్నారు, ఇదిగోండి వాళ్ళ పేర్లు రాస్తున్నాయి. ఏటీపీని కనుక్కున్నాడు ఒకటో వాడు లాహ్ మన్న, ఓకేనా? తర్వాత ఎవరంటే ఫ్లిస్కీ. ఎవరమ్మా? ఫ్లిస్కీ. వీళ్ళిద్దరికి ఒకదాయ అక్క, అది ఎవరావు? సుబ్బారావు, ఓకేనా? అక్క కాదు, అన్నయ్య, ఓకేనా? లోహమన్, ఫ్లిస్కీ, సుబ్బారావు, వీళ్ళ ముగ్గురు కనుక్కున్నారు. జస్ట్ తెలుసుకోండి, ఓకేనా? అంటే ఏపీ కానిస్టేబుల్ అంటే ఎగ్జామ్స్కి అయితే మ్యాచింగ్లు ఎలా అడుగుతారు, రైల్వేలో సైంటిస్టుల గురించి కష్టం, ఓకేనా? రైట్, ఇప్పుడు టాపిక్లకు వెళ్ళిపోదాం. మళ్ళా మైటోకాండ్రియా ఏమని పిలిచాం మనం? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పి మనం పిలుచుకున్నాం కదా. రైట్, మైటోకాండ్రియా హ్యావ్ 2 మెంబ్రేన్ కవరింగ్స్, రెండు లేయర్స్ ఉన్నాయి, ఓకేనా? రెండు పొరలు ఉంటాయి, రైటే? డయాగ్రామ్లోనే ఇవ్వండి, ఇలా రెండు లేయర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇలా ఉండి ఇలా ఇలా పైన, ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి. ద ఔటర్ మెంబ్రేన్, ఔటర్ మెంబ్రేన్ ఈజ్ పోరస్. సార్ ఇంతకి ఈ డేటా ఎక్కడ తెచ్చారు సార్ మీకు డౌట్ వస్తుంది. ఇది ఎక్కడంటే 9th క్లాస్ ఎన్సీఆర్టీలో కణం మరియు విధులు అనే పాఠంలో, ఏపీ టెక్స్ట్ బుక్లో, ఎన్సీఆర్టీలో కూడా అంతే. రైల్వే ఎలాగో సెంట్రల్ పేపర్ కాబట్టి సెంట్రల్లో తయారు చేస్తారు, సెంట్రల్ పుస్తకాల నుంచి. సింపుల్ లాజిక్ ఏంటంటే ఎన్సీఆర్టీని దాటి ఒక క్వశ్చన్ కూడా వెళ్ళదు, అది మనం గమనించక ఇన్ని రోజులు పట్టింది మనం తెలుసుకోవడానికి. అదేందా, సౌటర్ మెంబ్రేన్ ఈజ్ పోరస్ వైల్ ద ఇన్నర్ మెంబ్రేన్ ఈజ్ డీప్లీ ఫోల్డెడ్. నానా, బయట ఉన్నటువంటి త్వచం ఏదైతే ఉందో ఇది రంధ్రాయుతంగా ఉంటుందండి. రంధ్రాలు ఉంటాయి ఇలాగా, ఓకేనా? ఇలా రంధ్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి బయట పొరలు.
లోపల అంట ఇలా లోపల పొరం చూసారా, ఇదే ఇలా మడతలు పడతా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇగోండి లోపల పొర ఏదైతుందో డీప్లీ ఫోల్డ్, బాగా ఫోల్డ్ అవుతుంది. నెక్స్ట్ దీస్ ఫోల్డ్స్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ ఏటీపీ జనరేటింగ్ కెమికల్ రియాక్షన్స్. మరి ఏటీపీ ఉత్పత్తి అవ్వాలంటే కొన్ని రసాయనిక చర్యలు, కెమికల్ రియాక్షన్స్ జరగాలి. ఎక్కువ ఏటీపీలు అక్కడ ఉండడానికి ఇది మడతలు పడి ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఉందనుకోండి, స్ట్రైట్గా ఉంటే తక్కువ ఏటీపీలు పడతాయి కదా, అందుకే ఇలా మడతలు పడి ఉందనుకోండి, మడతలు పడి ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ ఏటీపీలు ఉండడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది, ఇలా మడతలు పడి ఉంటాయి కనుక. అర్థమైంది అనుకుంటా. కాబట్టి ఇక్కడ అదే అంటాడు, సో ఎక్కువ కెమికల్ రియాక్షన్స్ ఏటీపీ ప్రొడ్యూస్ మడతలు పడింది. ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ వేరియస్ కెమికల్ యాక్టివిటీస్ నీడెడ్ ఫర్ లైఫ్ ఈజ్ రిలీజ్డ్ బై మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మరి జీవక్రియలు, మన శరీరంలో అనేక శక్తులు, బయాలజీ మాస్టర్లో మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మీకు? నా శరీరంలో కండరాలలో ఉన్నటువంటి కణాలలో ఉన్నటువంటి మైటోకాండ్రియాలో ఉన్నటువంటి ఏటీపీ రిలీజ్ అవుతా ఉంటుంది అన్నమాట. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ కదా, నేను మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే అస్తమానం ఒక ఫాస్ఫేట్ బయటకు వచ్చేస్తుంది, అప్పుడు ఏ రూపంలో మారుతుంది? ఏడీపీగా మారుతుంది. మళ్ళీ మన శక్తి వచ్చింది కదా, తింటున్నాం కదా, తిన్నదాని శక్తి వస్తుంది కదా, ఒక ఫాస్ఫేట్ వెళ్తుంది, ఏడీపీ కాస్త మళ్ళీ ఏడీపీ అవుతుంది, ఏడీపీ కాస్త మళ్ళీ ఫాస్ఫేట్ బయటకు వస్తుంది, మళ్ళీ ఏడీపీ వెళ్తుంది. ఇలా సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది రెస్పిరేషన్ అనే ప్రాసెస్లో. అర్థమైందా? శ్వాసక్రియ, ఏరోబిక్ రెస్పిరేషన్. ఓకేనా? వాయు శ్వాసక్రియలో భాగంగా. ఓకేనా? సో శరీరంలో జరుగుతున్న అనేక యాక్టివిటీస్ జరుగుతూ ఉంటుంది. ఇందులో మంచి అంటే దాన్ని ఏమంటారు అంటే గన్ షాట్ బిట్ ఉంది, అది నేను చెప్తాను నెక్స్ట్. ఓకే, ఏటీపీ ఇస్ నోన్ యాజ్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అంటారు, లేదా ఏటీపీని ఏమంటారు అంటే సెల్ కరెన్సీ అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్ అమ్మా, రైల్వేలు అడిగాడు ఇది. ఓకేనా? ఏటీపీని సెల్ కరెన్సీ అంటారు, రైట్? తర్వాత ద బాడీ యూజెస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏటీపీ ఫర్ మేకింగ్ న్యూ కెమికల్ కాంపౌండ్స్ అండ్ ఫర్ మెకానికల్ వర్క్. మన శరీరం ఏం చేస్తుందంట, యూజ్ చేస్తుంది. ఏం యూజ్ చేస్తుంది? ఎనర్జీ, శక్తిని యూజ్ చేస్తుంది. ఎక్కడ ఉందట? ఏటీపీ రూపంలో, ఏటీపీలో క్యాలరీస్ రూపంలో ఉన్న శక్తిని మన శరీరం ఉపయోగించుకుంటుంది. దేనికంట? కెమికల్ రియాక్షన్స్కు మరియు మెకానికల్ వర్క్ అంటే యాంత్రికంగా మనం చేసే పనులకు. మైటోకాండ్రియర్ స్ట్రేంజ్ ఆర్గనెల్స్ ఇన్ ద ఇన్సెన్స్ దట్ దే హ్యావ్ దైర్ ఓన్ డిఎన్ఏ. ఇది ఇంపార్టెంట్ బిట్. మైటోకాండ్రియా కంట సొంతంగా కణం లోపల, మీకు తెలుసు కణం తీసుకుందాం, ఓకేనా? కణం తీసుకున్న కేంద్రకం లోపల డిఎన్ఏ ఉంటుంది, కానీ మైటోకాండ్రియాలు ఏమవుద్ది? సొంత డిఎన్ఏ ఉంటుంది. ఓకేనా? అండ్ రైబోజోమ్స్, ఇంపార్టెంట్ బిట్ అమ్మా, 1 మినిట్. ఓకేనా? సో ఓన్ డిఎన్ఏ మైటోకాండ్రియాలో ఉంటుంది, అదేవిధంగా రైబోజోముల్లో కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. మైటోకాండ్రియా స్ట్రేంజ్ ఆర్గనెల్స్ దట్ దే హ్యావ్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. ఎస్, చూడండి, మైటోకాండ్రియాలోని ఓన్ డిఎన్ఏతో పాటుగా ఏముంటుంది? రైబోజోమ్లు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. దేర్ ఫోర్ మైటోకాండ్రియా ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ ఆఫ్ దర్ ఓన్ ప్రోటీన్స్. మైటోకాండ్రియాలు సొంత ప్రోటీన్లు తయారు చేసుకుంటాయి. అదేవిధంగా మైటోకాండ్రియాలో ఓన్ డిఎన్ఏ ఉంటుంది, రైబోజోమ్లు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ బిట్. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.